హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తారనమాట. మొత్తం 19 రకాల పోస్టుల భర్తీ కోసం పంచాయతీరాజ్ శాఖ నుంచి నోటిఫికేషన్స్ అయితే విడుదల కానున్నాయి ఫ్రెండ్స్. ఈ 19 రకాల పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి, ఏజ్లో రిలాక్సేషన్ ఎంత వంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయం కేటగిరీ 1 పోస్టులకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. 20 సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్ నోటిఫికేషన్ అనమాట. ఈ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి డీటెయిల్స్ ఏజ్కి సంబంధించి. ఇందులో మొత్తం ఇప్పుడు ఫిబ్రవరి నెలలో మొత్తం 20 రకాల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారండి. అందులో 19 రకాల పోస్టులకి పంచాయతీరాజ్ శాఖ నుంచి నోటిఫికేషన్స్ వస్తే ఒక పోస్ట్ వచ్చేసి ఒక రకం పోస్ట్ ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసిందను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారనమాట. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోస్టులకి ఏజ్ అయితే వేరుగా ఉంటుంది. మిగతా 19 రకాల పోస్టులకి ఈ ఏజ్ అయితే వర్తిస్తుంది అనమాట. ఈ 19 రకాల పోస్టులు అన్నీ కూడా ఆ పోస్టులు ఏవనేసి నిన్న మొన్నట్లో మన ఛానల్లో వీడియోస్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. కాకపోతే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే కన్నా 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాలి. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా వచ్చేస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులతో పాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా 5 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. అంటే ఈ అభ్యర్థులు 18 నుంచి 47 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓసీ అభ్యర్థులేమో 18 నుంచి 42 సంవత్సరాలు, బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులేమో 18 నుంచి 47 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే కన్నా 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే 18 నుంచి 52 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే అనమాట. ఇవి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి వివరాలు ఫ్రెండ్స్. ఎన్సీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమో 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోండి. ఇవి ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.